మై డియర్ ఫ్రెండ్స్, కరోనా విజృంభిస్తోంది. 24 గంటలు భారతదేశంలో 2 లక్షల కేసులు దాదాపు నమోదయ్యాయి. మనకి ఆంధ్రాలో 4.5 లక్షలు, తెలంగాణలో 2.5 వేలు సుమారుగా ఒకరోజులో నమోదయ్యాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ ఈ వీడియో ఎందుకు తీసుకొస్తున్నా అంటే, యువతలో కరోనా ఎక్కువగా కనపడుతుంది. యాక్చువల్గా కిందటిసారి ఫస్ట్ వేవ్లో వృద్ధులు, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. ఇవాళ ఆ వృద్ధులు, అట్లాగే వాళ్ళని టేక్ కేర్ చేసే వాళ్ళు చక్కగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు అమర్చి వాళ్ళని బాగా చూసుకుంటున్నారు. మనకి రాదులే, మనకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అని యూత్ కేర్లెస్గా బయట తిరగటం వల్ల, మాస్కు లేకుండా కానీ, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకుండా కానీ, లేకపోతే తరచుగా చేతులు వాష్ చేసుకోకుండా కానీ ఉండటం వల్ల ఇది వస్తుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మనకి యూత్ చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి ఈ రోజున. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రపంచ దేశాలందరికన్నా కూడా, అన్నింటిలో కన్నా కూడా మనకే యూత్ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మనల్ని వీళ్ళు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మనం వీడియోలు తీసుకొస్తున్నాము. కాబట్టి మై డియర్ యంగ్స్టర్స్, ప్లీజ్ బీవేర్ ఆఫ్ కరోనా. మీ చుట్టూతా కరోనా ఉంది, మీ ఇళ్లలో, మీ అపార్ట్మెంట్లో, అన్ని చోట్ల కరోనా ఉంది. సో మీరు దాన్ని, మీరు బయట తిరిగితే వీటిని తీసుకెళ్లి మళ్ళీ మీ ఇంట్లో కూడా, లేకపోతే మీ చుట్టుపక్కల అంటించే అవకాశం ఉంది. కాబట్టి మీరే వాహకులు వాటికి. కరోనా దాని అంతా అది ఎక్కడికి నడిచిపోలేదు. మనం బయటికి వెళ్ళి అనవసరంగా బయట తిరిగి అది తెచ్చుకోవటమే అవుతుంది. కాబట్టి అనవసరపు ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఈ ఎస్ఎంఎస్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే ప్రతిసారి మీ ముఖం తుడుచుకోవడం అవి చేయొద్దు. మీరు చేతులు క్లీన్గా ఉన్నాయి అనుకున్నప్పుడే మీ ముఖం, ముక్కు, నోరు, కళ్ళు ముట్టుకోండి. సో మనకి చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. చాలాసార్లు నేను చెప్తూనే ఉన్నాను ఇది. ఎస్ఎంఎస్ అంటే సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటైజర్, హ్యాండ్స్తో పాటు మీరు కళ్ళు, ముక్కు, నోరు ఈ మూడింటిని కూడా మీరు అన్క్లీన్ హ్యాండ్స్తో పట్టుకుంటే మీకు కరోనా ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మాస్క్ తీసి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితులు ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటే ఈ కొత్త మెసేజ్ ఏంటంటే, మీరు సొంతగా మీ కారులో మీరు వెళ్తున్నా సరే కరోనా పొంచి ఉంది అనుకొని మీరు మాస్క్ పెట్టుకొని మీ కారులో ఎవరు లేకపోయినా సరే మాస్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అలాగే ఇప్పుడు మేము చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు సాధ్యమైనంత వరకు మాస్క్, ఇలాంటి 3-లేయర్డ్ మాస్క్ పలచగా ఉండదైనా సరే మీరు ఖచ్చితంగా పెట్టుకొని ఉంటే, ఇంట్లో కూడా పెట్టుకొని ఉంటే మీకు దమాలు ఇంట్లో తెలియకుండా, ఇప్పుడు బయట నుంచి వచ్చేవాళ్ళు, ఇంట్లో జాబ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, లేకపోతే ఇంట్లో డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటే వాళ్ళ ద్వారా వచ్చే అవకాశం. మీరు కూడా ఎప్పుడు మాస్క్ పెట్టుకొని ఉంటే సాధ్యమైనంత వరకు డెఫినెట్గా అదొక ప్రొటెక్షన్. ఎందుకంటే ఈ వైరస్ ఇప్పుడు చూడు, తెలంగాణలో ఒక పెద్ద రూమరో తెలియదు, నిజమో తెలియదు, ఇప్పుడు గాలిలో కూడా వస్తుంది. అందుకే మాకు అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు, గాలిలో కూడా వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నామని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, మనకి మాస్క్ ఒక్కటే ఇప్పుడున్న అద్భుతమైన రక్షణ కవచము. మనకి ఎటు కూడా వ్యాక్సిన్లు, అద్భుతంగా వ్యాక్సిన్లు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల పైలచులకు వ్యాక్సిన్ ఇచ్చేశారు, కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ. అలాగే వ్యాక్సిన్ ఇంకా కొత్తవి కూడా, స్పుత్నిక్వి, ఇవన్నీ మనకి కొత్తవి కూడా ఇంట్రడ్యూస్ చేసి అవి కూడా మనకి గవర్నమెంట్ వాటిని కూడా ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు కూడా అయితే దానికి అది ఇబ్బంది వచ్చిందని అమెరికాలో ఆపారు ఇవాళ. సో ఏమైనా సరే ఇవన్నీ మీకు గవర్నమెంట్ మంచిగా ఆలోచించి మన ప్రజారోగ్యం కాపాడటానికి చూస్తూనే ఉంటుంది. కాబట్టి మనకి ఈ వీడియో తీసుకొచ్చిన బీవేర్ యూత్ అని చెప్పడం కోసమే. సో మనకి యువకుల్లారా, యువతుల్లారా, జాగ్రత్తగా ఉండండి. కరోనాను మీ ఇంటికి తీసుకెళ్లొద్దు. మీరు అనవసరంగా సమూహాల్లో కానీ బయటికి కానీ వెళ్ళొద్దు. అవసరమైతేనే బయటికి వెళ్ళండి, వెళ్తే మాస్క్ పెట్టుకొని వెళ్ళండి, ఎస్ఎంఎస్ పాటించండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్.